వెల్కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. ఈరోజు చాలా బేసిక్ లెసన్ చెప్తున్నాను, ఎందుకంటే నేను కామెంట్స్లో చదువుతూ ఉంటాను కదా, చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. బేసిక్గా ఎలా క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి, ఎలా ఆన్సర్ ఇవ్వాలి, ఇది చాలామంది తెలియట్లేదు. అందుకని ఈ లెసన్. సో మనకి యామ్ ఇస్ ఆర్ నేర్చుకున్నాం కదా 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్లో. యామ్ ఇస్ ఆర్ బేస్గా మనం క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి, ఆన్సర్స్ ఎలా ఇవ్వాలి, ఈ రెండు ఈ క్లాస్లో చూద్దాం. ఓకేనా? సో చాలా బేసిక్ క్లాస్ అండి, ఈజీగా అర్థమవుతుంది మీకు. ఒక సింపుల్ రూల్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా అర్థమవుతుంది. ఆ సింపుల్ రూల్ ఏంటి చెప్తాను మీకు ఈరోజు. అండ్ ఆన్సర్స్ ఎలా ఇవ్వాలి, క్వశ్చన్స్ ఎలా అడగాలి, ఇవి మనం ఎక్సర్సైజ్ చేద్దాం కొన్ని. తర్వాత మీ క్విజ్ కూడా ఉంటుంది ప్రాక్టీస్ కోసము. ఈ విధంగా నేర్చుకుంటే ఎందుకు రాదు ఇంగ్లీష్ చెప్పండి. సో బై ది వే, పాత ఇంగ్లీష్ క్లాసు 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కానివ్వండి, ఇంకా మిగిలిన ఇంగ్లీష్ గ్రామర్ రిలేటెడ్ కానివ్వండి, చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీరు ఆల్రెడీ ఫాలో అయ్యి ఉంటే పుస్తకం ఉంటుంది కదా, ఆ పుస్తకాన్ని రిఫర్ చేస్తూ ఉండండి. ఓకేనా? సరే, క్లాస్లోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ బేసిక్గా గుర్తుపెట్టుకోండి, మనకి క్వశ్చన్ అడగాలన్నా ఆన్సర్ చెప్పాలన్నా కానీ యామ్ ఇస్ ఆర్తో ఎలా చేయాలి అది నేర్చుకోబోతున్నాము. క్వశ్చన్ అడగడానికి ఒక చిన్న ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఫార్ములా ఏంటి అంటే కనుక WH. డబ్ల్యూ అంటే W తో మనకు చాలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాం కదా, హూ, వాట్, వేర్ ఇలాంటివన్నీ. WH అంటే హౌ. ఓకే, WH ఈ రెండింటిలో ఏదో ఒకటి తీసుకుంటాము, ప్లస్ యామ్ ఈజ్ ఆర్, యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ, ఈ మూడిట్లో ఒక్కటి తీసుకుంటాము. అంటే సందర్భాన్ని బట్టి మనకు తెలుసు సబ్జెక్ట్ ఎప్పుడు ఏది ఉంటే మనము ఏది తీసుకోవాలి. సపోజ్ ఐ అన్నామనుకోండి, ఐ అన్నప్పుడు ఈ మూడిట్లో ఏదో వస్తుంది, ఈజే వస్తుంది, ఇంకేమి రాదు. యు అంటే ఆర్ వస్తుంది, వి అంటే ఆర్ వస్తుంది. ఇట్లా తెలుసు కదా, ఐడియా ఉంది కదా మీకు ఇది. సో ఈ మూడిట్లో ఒక్కటి తీసుకుంటాము ప్లస్ సబ్జెక్ట్, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. WH ప్లస్ యామ్ ఇస్ ఆర్ ప్లస్ సబ్జెక్ట్, ఇది ఫార్ములా. ఓకే, సో కొన్ని ఎక్సర్సైజ్ కోసం మీకు కొన్ని ఆన్సర్స్ తీసుకున్నాను డైరెక్ట్గా. నేను క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలో తెలుసుకుందాం. క్వశ్చన్ ఇచ్చారనుకోండి ఆన్సర్ చేయడం వస్తుంది మీకు, కానీ మనం ఇప్పుడు రివర్స్లో వెళ్తున్నాము, ఆన్సర్ తీసుకుని క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నాము. ఓకే, సో ఫస్ట్ చూడండి, కృష్ణవేణి టీచర్ ఈజ్ ఆర్ ఇంగ్లీష్ టీచర్. కృష్ణవేణి టీచర్ ఈజ్ ఆర్ ఇంగ్లీష్ టీచర్ అంటే కృష్ణవేణి టీచర్ గారు మా ఇంగ్లీష్ టీచరు అని చెప్తున్నాము. దీన్ని క్వశ్చన్ ఎలా అడుగుతాము, ఎవరన్నా ఎవరు అని అడుగుతాం కదా, ఎవరు మీ ఇంగ్లీష్ టీచర్ కదా మనం తెలుగులో తీసుకుంటే. దాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాము, హూ ఈజ్ యువర్ ఇంగ్లీష్ టీచర్, ఇది కదా. ఇక్కడ రాద్దాం ఫస్ట్, హూ ఈజ్ యువర్ ఇంగ్లీష్ టీచర్. ఇది క్వశ్చన్ ఎలా వచ్చింది చూడండి. మనం ఆ ఫామ్లో గుర్తుపెట్టుకోండి, WH దాంట్లో మనం హూ తీసుకున్నాము, ఇక్కడ ఈజ్ తీసుకున్నాము. ఈజ్ ఎందుకు, ఇక్కడ టీచర్ ఒక్కరు కదా, ఒక్క టీచర్, కృష్ణవేణి టీచర్ అంటే ఒక్క టీచర్ కదా, టీచర్ ఒక్కరు అన్నప్పుడు ఏం తీసుకుంటాం మనం ఎప్పుడైనా కానీ, ఈజే వస్తుంది. యు ఆర్ ఇంగ్లీష్ టీచర్, హూ ఈజ్ యువర్ ఇంగ్లీష్ టీచర్. యూతోటి ఇంకొకటి చాలామంది అడుగుతారు, యూ అంటే సింగులర్ కదా మేడం, యు ఆర్ వస్తుంది, యూ ఈజ్ వస్తుంది, ఎట్లా వస్తుంది అని అంటారు. ఇక్కడ మనము ఒక్క టీచర్ ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ ఈజ్ అన్నాము. ఒకవేళ చాలామంది ఉన్నారనుకోండి, హూ ఆర్ దే అప్పుడు ఆర్ వస్తుంది. ఇక్కడ మనం ఒకే టీచర్ కాబట్టి మనం ఈజ్ తీసుకున్నాం, హూ ఈజ్ యువర్ ఇంగ్లీష్ టీచర్. క్లియర్ కదా. నెక్స్ట్, మై ఫాదర్ ఈజ్ అ డాక్టర్ ఆర్ బిజినెస్ మ్యాన్. మై ఫాదర్ ఈజ్ అ డాక్టర్ ఆర్ బిజినెస్ మ్యాన్, డాక్టర్ అనుకోండి, మై ఫాదర్ ఈజ్ అ డాక్టర్. దీనికి క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేస్తాము, ఒకవేళ తెలుగులో చూసుకోండి, మా నాన్నగారు డాక్టర్ అంటే మీ నాన్నగారు ఎవరు, ఎవరు మీ నాన్నగారు అంటాం కదా. దాన్ని మనం ఇంగ్లీష్లో తీసుకుంటే హూ ఈజ్ యువర్ ఫాదర్. ఓకే, హూ ఈజ్ యువర్ ఫాదర్, హూ ఈజ్ యువర్ ఫాదర్ అని ఒకటి ఉంటుంది, ఇంకొకటి వాట్ ఈజ్ యువర్ ఫాదర్. ఈ రెండు నేర్చుకోండి, వాట్ ఈజ్ యువర్ ఫాదర్ రెండు నేర్చుకోండి. ఒకటి హూ ఈజ్ యువర్ ఫాదర్ అంటే మై ఫాదర్ ఈజ్ ఏ, మై ఫాదర్ ఈజ్ పేరు చెప్పండి, మై ఫాదర్ ఈజ్ మిస్టర్ శర్మ. ఓకే, మై ఫాదర్ ఈజ్ మిస్టర్ రఘువీర్, అట్లా హూ ఈజ్ యువర్ ఫాదర్. వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అన్నారు అనుకోండి, హూ ఈజ్ యువర్ ఫాదర్ అంటే ఎవరు మీ నాన్నగారు ఎవరు అంటే, మా నాన్నగారు శర్మ గారు, మా నాన్నగారు
రఘువీర్ గారు అట్లా చెప్తున్నాం మనం ఇప్పుడు. వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అన్నాం అనుకోండి, ఏం చేస్తుంటారు? వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అంటే ప్రొఫెషన్ తెలుసుకోవాలనుకుంటున్నాము. అప్పుడు వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అన్నప్పుడు, మై ఫాదర్ ఈజ్ ఎ డాక్టర్, మై ఫాదర్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్, మై ఫాదర్ ఈజ్ ఎ టీచర్ అట్లా చెప్పొచ్చు. అదేవిధంగా ఇది చూసుకోండి, వాట్ ఈజ్ యువర్ ఫాదర్, వాట్ ఈజ్ యువర్ మదర్ అన్నారనుకోండి, అది కూడా మీ ప్రొఫెషన్ చెప్పుకోవచ్చు. ఒకవేళ మీ మదర్ ఇంట్లోనే ఉంటూ గృహిణిగా ఉంటే కనుక, మై మదర్ ఈజ్ ఎ హోమ్ మేకర్ అంటాం, గుర్తుపెట్టుకోండి, మై మదర్ ఈజ్ ఎ హోమ్ మేకర్. ఇక నెక్స్ట్ చూడండి, ద నెక్స్ట్ ట్రైన్ ఈజ్ యాట్ 6 AM. ద నెక్స్ట్ ట్రైన్ ఈజ్ యాట్ 6 AM అంటే నెక్స్ట్ ట్రైన్ 6 o'clock ఉంది అంటున్నాము. ఎప్పుడుంది ట్రైన్ అంటాం కదా మనం తెలుగులో అయితే కనుక. సో దానికి క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేస్తాము? సో వెన్ ఈజ్ ద నెక్స్ట్ ట్రైన్? మూడవది, వెన్ ఈజ్ ద నెక్స్ట్ ట్రైన్? ఇక్కడ మనం వెన్ ఎందుకు వాడుతున్నాము? వెన్ అనేది సమయాన్ని సూచిస్తుంది, టైంని సూచిస్తుంది. వెన్ ఎప్పుడు అంటున్నాం కదా. సో కాబట్టి వెన్ ఈజ్ ద నెక్స్ట్ ట్రైన్ సబ్జెక్ట్ ఇది. ఓకే, ఇక్కడ మనకి క్వశ్చన్ ఇది, ఆమిజార్లో ఈజ్ తీసుకున్నాము అండ్ సబ్జెక్ట్ ఇది. వెన్ ఈజ్ ద నెక్స్ట్ ట్రైన్? ఎప్పుడుంది ట్రైన్? ద నెక్స్ట్ ట్రైన్ ఈజ్ యాట్ 6 AM. నెక్స్ట్ ట్రైన్ పొద్దున 6 గంటలకు ఉంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, హీఈస్ నాట్ వెల్ టుడే అంటే ఇక్కడ మనం క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేస్తాము? హౌ ఈజ్ హీ? బాలేడు, ఆయనకు ఈ ఒంట్లో బాగాలేదు అంటున్నాము. ఎలా ఉన్నాడు అంటాం కదా, దానికి మనం హౌ ఈజ్ హీ. హౌ ఈజ్ హీ అంటే హీఈస్ నాట్ వెల్ టుడే. ఓకే, హౌ ఈజ్ హీ ఎలా ఉన్నాడు అతను? హీఈస్ నాట్ వెల్ టుడే. ఓకే, నెక్స్ట్ వన్, ఐ యామ్ ఇన్ ది ఆఫీస్ అంటే నేను ఆఫీస్లో ఉన్నాను అంటున్నాము. మీకు కాంట్రాక్షన్స్ ఆల్రెడీ చెప్పాను, గుర్తుంది కదా, కాంట్రాక్షన్స్ ప్రకారము ఐ అపాస్ట్రఫియస్ ఎం అంటే ఐయామ్. లేకపోతే మీరు ఇట్లా రాసుకోవచ్చు, ఐ యామ్, ఇట్లా సపరేట్గా రాయచ్చు కాంట్రాక్షన్స్లో ఐయామ్. ఓకే, ఐయామ్ ఇన్ ది ఆఫీస్ అంటే క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేస్తే, నేను ఆఫీస్లో ఉన్నాను అంటున్నాము. దానికి క్వశ్చన్ ఏంటి? ఐమ్ ఇన్ ది ఆఫీస్, వేర్ ఆర్ యూ, ఎక్కడున్నావు కదా, ఎక్కడున్నావు అనడానికి వేర్ ఆర్ యూ. సో ఇప్పుడు మన క్వశ్చన్ వచ్చేది ఇక్కడ, వేర్ ఆర్ యూ? వేర్ ఆర్ యూ ఇక్కడ మనకి వేర్ WR అండ్ సబ్జెక్ట్ వచ్చి ఇక్కడ యూ, యూతోని ఆరే వస్తుంది ఇక్కడ. ఏంటి మనం, ఎందుకంటే ఒక్కరు కదా, సింగిల్ పర్సన్ కదా, సో కాబట్టి ఐయామ్ అన్నప్పుడు సో యూ వచ్చింది. యూ వచ్చినప్పుడు మనకి ఎప్పుడైనా ఆరే వస్తుంది, యూతోటి ఆర్, గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ ఇన్ ది ఆఫీస్, వేర్ ఆర్ యూ, ఎక్కడున్నావు నువ్వు, వేర్ ఆర్ యూ, ఐఎమ్ ఇన్ ది ఆఫీస్. ఓకే, నెక్స్ట్ వన్, యువర్ పర్స్ ఈజ్ ఆన్ ది టేబుల్. నీ పర్స్ టేబుల్ మీద ఉంది అంటున్నాము. అంటే క్వశ్చన్ వేరే వాళ్ళు అడుగుంటారు కదా, ఏమని అడుగుంటారు? నా పర్స్ ఏది అని అడుగుంటారు. నా పర్స్ ఏది, వేర్ ఇస్ మై పర్స్ అంటే యువర్ పర్స్ ఈజ్ ఆన్ ద టేబుల్, నీ పర్స్ టేబుల్ మీద ఉంది. ఇక్కడ మనం అడగాల్సిన క్వశ్చన్, వేర్ ఈజ్ మై పర్స్? సిక్స్త్ వన్, వేర్ ఈజ్ మై పర్స్, నా పర్స్ ఎక్కడుంది? వేర్ ఇక్కడ తీసుకున్న W, ఈజ్ ఇక్కడ ఈజ్ వచ్చింది, తర్వాత సబ్జెక్ట్ మై పర్స్. ఓకే, వేర్ ఈజ్ మై పర్స్? యువర్ పర్స్ ఈజ్ ఆన్ ద టేబుల్, నీ పర్స్ టేబుల్ మీద ఉంది. ఓకే, నెక్స్ట్ చూడండి, దిస్ ఇస్ శీతల్స్ పర్స్. ఇది చాలా కేర్ఫుల్గా వినండి, దిస్ ఇస్ శీతల్స్ పర్స్, ఇది శీతల్ పర్స్ అంటున్నాము, శీతల్ యొక్క. కాబట్టి మనం ఇక్కడ అపోస్ట్రఫీస్ పెట్టాము, ఇక్కడ శీతల్స్, శీతల్ది అంటున్నాం కదా, అందుకని ఇక్కడ అపోస్ట్రఫీస్ వచ్చింది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ శీతల్స్ పర్స్ అన్నాము. దీనికి ఫ్రేమింగ్ ఎలా ఉంటుంది? హూస్ పర్స్ ఈజ్ దిస్? ఓకే, హూస్ పర్స్ ఈజ్ దిస్? ఇది ఎవరి పర్సు? ఇప్పటిదాకా మనము ఫ్రేమ్ చేసిన క్వశ్చన్స్ అన్నిట్లలో W కానీ H కానీ వచ్చి, తర్వాత ఆమ్ ఈజ్ ఆర్ లేదో ఒకటి వచ్చింది, ఇక్కడ ఈజ్ వచ్చింది చూడండి,
ఇక్కడ ఆర్ వచ్చింది అట్లా. కానీ ఇక్కడ ఏంటంటే హూస్ ఫస్ట్ పర్స్ వచ్చింది, ఎవరి పర్స్ ఇది అంటాం కదా, అందుకని హూస్ పర్స్ ఈజ్ అనే తర్వాత వస్తుంది. ఎప్పుడు మనం అడిగినా కానీ ఇది ఎవరిది, హూస్ మార్కర్ ఇస్ దిస్, హూస్ పర్స్ ఇస్ దిస్, హూస్ బుక్ ఇస్ దిస్ అన్నప్పుడు మనకు ఫస్ట్ ఆ బుక్ కానీ ఆ పెన్ కానీ ఆ పర్స్ కానీ అది ముందు వచ్చి తర్వాత ఈజ్ వస్తుంది. ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోండి బాగా, హూస్ పర్స్ ఇస్ దిస్. అప్పుడు మనము దిస్ ఇస్ శీతల్స్ పర్స్, దిస్ ఇస్ శీతల్స్ పర్స్, రైట్. లాస్ట్ వన్ చూడండి, మై ఫాదర్ ఈజ్ గుడ్, మై ఫాదర్ ఈజ్ గుడ్ అంటే బాగున్నారు మా నాన్నగారు అని చెప్తున్నారు. ఎప్పుడు చెప్తాం మనము ఎలా ఉన్నారు మీ నాన్నగారు అని అడిగితే కదా, దాన్ని ఇంగ్లీష్లో ఎలా అడుగుతాము, హౌ ఈజ్ యువర్ ఫాదర్. ఓకే, సో మనము అడగాల్సిన క్వశ్చన్ హౌ ఈజ్ యువర్ ఫాదర్. హౌ ఈజ్ యువర్ ఫాదర్, మై ఫాదర్ ఈజ్ గుడ్, మై ఫాదర్ ఈజ్ గుడ్. క్లియర్. మనము ఆన్సర్ తీసుకుని క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం నేర్చుకున్నాము. ఇంతే కాదండి, మీకు ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలనుకుంటే కనుక ఒక పని ఇలా చేయండి, ఒక ప్రాక్టీస్ ఏమో మీరు ఆన్సర్ తీసుకొని మనము క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం నేర్చుకున్నాము. ఓకే, మీరు ఇంకో రకంగా చేయొచ్చు, ముందు క్వశ్చన్స్ తీసుకోండి, క్వశ్చన్ తీసుకొని ఆన్సర్ ట్రై చేయండి, అంటే రెండు రకాలుగా మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, సో ఫాస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి, తర్వాత మీకు క్విజ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఓకే, కాన్సెప్ట్ మీకు క్లియర్ ఉంటేనే క్విజ్ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వాలి. ఒకటికి రెండు సార్లు చూడండి, రాసుకోండి, ప్రాక్టీస్ చేయండి, పర్ఫెక్ట్, దెన్ విల్ గో ఫర్ క్విజ్ ప్రోగ్రామ్. దానికి రెడీ కదా? సరే, మీకు మొత్తం 10 ఆన్సర్స్ ఇస్తాను, 10 సమాధానాలు ఇస్తాను. దీనికి మీరు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాలి. ఎలా ఫ్రేమ్ చేయాలి వాటికి కూడా నేను హింట్ మీకు బ్రాకెట్స్లో ఇస్తున్నాను, సో దాట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. ఒకవేళ మీరు బాగా పర్ఫెక్ట్ అనుకుంటే దాన్ని చూడకండి, చూడకుండా కూడా ట్రై చేయండి. సరే, నేను ఒకసారి చదువుతాను, చూసుకోండి. ఫస్ట్ది రూల్ ఇది గుర్తుంది కదా, ఈ రూల్ ప్రకారమే మీరు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆన్సర్ ఏమిచ్చాను నేను, మిస్టర్ రాజమౌళి ఈజ్ ద డైరెక్టర్ ఆఫ్ బాహుబలి. బాహుబలి డైరెక్టర్ ఎవరు, రాజమౌళి గారు అంటున్నాను. ఎలా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తారు, హూతోటి. ఓకే, నెక్స్ట్, దిస్ ఇస్ ఏ స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ కేక్, ఇది స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ కేక్ అంటున్నాను. క్వశ్చన్ వాట్ తోటి, ద జనరల్ బాడీ మీటింగ్ ఈజ్ అట్ 9 AM షార్ప్. కరెక్ట్గా 9 గంటలకు జనరల్ బాడీ మీటింగ్ ఉంటుంది అంటున్నాను. క్వశ్చన్ మనము వెన్తో స్టార్ట్ చేయాలి. మై సన్ ఈజ్ 2 years old, నా కొడుకు 2 సంవత్సరాలు ఉన్నాడు అంటున్నాము. క్వశ్చన్ హౌతో. ద నైఫ్ ఈజ్ ఆన్ ది కిచెన్ ప్లాట్ఫామ్, కత్తి ఎక్కడుంది, కిచెన్ ప్లాట్ఫామ్ మీద ఉంది అంటున్నాను. ఓకే, వేర్. ఇంకా చూద్దాం, మై మదర్ ఈజ్ మచ్ బెటర్ నౌ, అమ్మగారు ఇప్పుడు పర్వాలేదు, బాగా పికప్ అయ్యారు, బాగున్నారు అంటున్నాం. దానికి క్వశ్చన్ మనం హౌ టు ఫ్రేమ్ చేయాలి. వెంకటేష్ ఈజ్ మై ఫేవరెట్ హీరో, వెంకటేష్ నా ఫేవరెట్ హీరో అంటున్నాను. దానికి మనము ఫ్రేమ్ చేయాల్సింది WHO, హూ తోటి. నెక్స్ట్, దిస్ ఈజ్ భావనాస్ బుక్, ఇది భావనాస్ బుక్, భావన యొక్క బుక్ ఇది. దానికి మనము హూస్ తోటి స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ చూసాం కదా ఎక్సర్సైజ్లో. నెక్స్ట్, ద లైబ్రరీ ఈజ్ ఆన్ ది గ్రౌండ్ ఫ్లోర్, లైబ్రరీ ఎక్కడుంది, గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది అంటున్నాము. సో వేర్తో స్టార్ట్ చేయాలి. సారీ టీచర్ ఐ మిస్ ద బస్, సారీ టీచర్ నేను బస్ మిస్ అయ్యాను అంటున్నాము. అప్పుడు టీచర్ ఏదో అడిగి ఉంటారు కదా, అప్పుడు వాడు ఆన్సర్ ఇస్తున్నాడు, ఏంటది, అది వాయితోనే స్టార్ట్ చేయాలి. క్లియర్ కదా? స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా రాసుకోండి. ఇంతకు ముందు స్లైడ్లో చెప్పింది మీరు క్లియర్గా ఫాలో అయ్యి, రూల్ ఫాలో అయ్యి ఎలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నాము ఫాలో అంటే వీటికి ఆన్సర్స్ మ్యాక్సిమం మీరు అందరూ ఇవ్వగలరు. అట్లీస్ట్ 7, 8, 9, 10 చాలామందికి వచ్చే ఛాన్స్ ఉంది. ఆన్సర్స్ బై ది వే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, చూసుకోండి ఆన్సర్స్, చెక్ చేసుకుని కింద మీరు కామెంట్ బాక్స్లో మీకు ఎంత స్కోర్ వచ్చింది, నిజాయితీగా తొండి చేయకుండా చక్కగా రాయండి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు రీడ్ యువర్ స్కోర్ కదా, ఎందుకంటే మీరు ఎక్కడున్నా తెలుస్తుంది కదా నాకు. సో కాబట్టి ట్రై టు, డెఫినెట్లీ యూ హ్యావ్ టు రైట్ యువర్ స్కోర్ ఇన్ ది కామెంట్ బాక్స్. అండ్ నెక్స్ట్ క్లాస్లో ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొస్తాను. బై ది వే ఈ వీడియోస్ అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీరు ఎక్కడో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి వెళ్ళే కంటే ఇట్లా డైరెక్ట్గా నాతో నేర్చుకోవచ్చు, అంత ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తున్నాను. సో కాబట్టి 10 మందికి తప్పకుండా షేర్ చేసుకుని డైలీ ప్రాక్టీస్ చేయండి,
ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా వస్తుంది, నమ్మండి. అంతే. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. టిల్ దట్ పీరియడ్, గుడ్ లక్.